హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెఫ్ పవన్ బోడా. ఇవాళ స్పెషల్ క్యారెట్ కర్రీ. ఫ్రెండ్స్, ఈ కర్రీని మా హోటల్లో చేసే క్యారెట్ కర్రీ లాంటి రెసిపీని మీ ఇంట్లోనే ఉండి ఈజీగా చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ నేను చెప్తున్న టైమింగ్స్ని కూడా అబ్జర్వేషన్ చేస్తూ ప్రిపేర్ చేయండి. రియలీ అథెంటిక్ క్యారెట్ రెసిపీని తినేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని చూసిన తర్వాత వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు. అందువలన ఇప్పుడే ఈ లైక్ బటన్ని ప్రెస్ చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 250 ml వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ కాసేపటికి లైట్గా హీట్ అవుతుంది. అప్పుడు ఓ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు చల్లేసుకొని, మళ్ళీ ఓ 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర చల్లేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఓ 15-10 పొడుగుగా చీరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి కాసేపు చిటపడలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఈ చిల్లీస్ ఫ్రై అయ్యాక ఓ 300 grams చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయ్యి లైట్ గా మగ్గేంత వరకు కలుపుకొని ఓ 150 grams హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చిల్లీస్ ఆనియన్స్ మిశ్రమంలో 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కాసేపు ఫ్రై చేసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ని 1-2 సార్లు చెక్ చేసుకొని వేసి మళ్ళీ ఓ 1 నిమిషం పాటు కలుపుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసి మినిట్ తర్వాత ఓ 2.5 కిలోల వెరీ స్మాల్ డైస్ పీసెస్ గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి దాదాపు స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఈ క్యారెట్ బాగా ఈ మిశ్రమం ఆయిల్ లో బాగా పట్టి ఫ్రై అవ్వాలి. అంటే ఓ 7-8 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 7-8 మినిట్స్ పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకున్నాక ఓ 1/2 కేజీ టమాటో ప్యూరీని క్యారెట్ మీద నుండి వేసి మళ్ళీ ఓ 5 నిమిషాల పాటు, అంటే ఈ క్యారెట్తో బాగా మగ్గి ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా కలుపుతూనే కుక్ చేసుకోండి. ఓ 5 మినిట్స్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటో ప్యూరీ బాగా క్యారెట్కి పట్టేస్తుంది. అప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారంని చల్లేసి మళ్ళీ ఓ 2-3 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకొని 1 లీటర్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా కుక్ చేసుకొని 1/2 కప్లా కొరియాండర్ పౌడర్ని చల్లేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ల వెజిటేబుల్ మసాలా చల్లేసుకోండి. ఈ వెజ్ మసాలా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. స్పైసెస్ వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టి కాసేపు కలుపుకొని కర్రీ మీద మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి, చాలా చాలా బాగా కుక్ అయిపోయి ఈ కర్రీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకొని 1/2 కప్లా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకులు చల్లేసుకొని కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. 1 ఆఫ్ ది బెస్ట్ హోటల్ స్టైల్ క్యారెట్ కర్రీ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆలని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది ఈ బెల్ ఐకాన్ని ఆలని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి ఈ బెల్ ఐకాన్ని చెక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్ పవన్ బుడా.